ఏటీఎం కార్డు కోసం నీ కొడుకు తండ్లాడితే నీ కడుపు మండుతలేదా? నాలుగేళ్ల నుంచి పింఛన్ కోసం ఎదురు చూసినామె, చచ్చిపోతే పింఛన్ కోసం ఎదురు చూసి చచ్చిపోతే నీ కడుపు మండుతలేదా? మీకు మండుతలేదా? మీకు ఎట్లా తిండి పోతున్నది? పింఛన్ లేకుండా, రేషన్ కార్డు లేకుండా. పెద్దమ్మా, మీ కొత్తగా పెళ్ళైనటువంటి మీ బిడ్డలు, మీ అల్లుడు మీ ఇంటికి వస్తే తాడిపత్ర వేసుకొని కూలిపోయే ఇళ్లలో మీ అల్లుడికి భోజనం పెడితే నీ కడుపు మండుతలేదా? మండుతలేదా? చుట్టాలు వస్తే అదే తాడిపత్రి కట్టుకున్న ఇంటి కింద భోజనం చేస్తే చుట్టాలకు భోజనం పెట్టేటప్పుడు నీ ఇల్లు పైన కూన మోకెలు కూలిపోయినట్టుంటే నీ కడుపు మండుతలేదా? నీ ముందాటనే బర్లు వేసినటువంటి ఎమ్మెల్యే జోగురామన్న 5,000 కోట్లు సంపాదించిందట. 5,000 కోట్లు, వేలాది ఎకరాల భూమి ఉన్నదట మహారాష్ట్రలో హైదరాబాద్, వేలాది ప్లాట్లని ఆక్రమించిందట. పెద్దమ్మ, మీకు ఒక మాట చెప్తా, జోగురామన్న చిన్న కొడుకు జోగు మహేందర్ ఒక సైకోలాగా, ఒక విచ్చల విడిగా ఆదిలాబాద్ లో భూములు ప్లాట్లు కబ్జా చేస్తున్నాడు. మీ కడుపు మండుతలేదా? జోగురామన్న చిన్న కొడుకు జోగు మహేందర్ సైకో మహేందర్ వందలాది వేలాది ప్లాట్లు, వేలాది ఎకరాల భూమిని కబ్జా చేసినని నేను చైనత్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో నేను, నా భార్య, నా పిల్లలం ప్రమాణం చేస్తాం. జోగురామన్న, నువ్వు కబ్జా చేయలేదని నువ్వు, నీ కొడుకులు, నీ కోడళ్ళు, నీ మనమరాళ్లతో నచ్చి చైనత్ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో తడిబట్టలతో ప్రమాణం చేస్తావా రామన్న? నువ్వు కబ్జా చేసినావని నేను, నువ్వు కబ్జా చేయలేదని నువ్వు, చేద్దామా ప్రమాణం? ఉన్నదా దమ్ము? వస్తావా? ఇప్పటి వరకు సమాధానం లేదు. మీకు ఇంకొకటి చెప్తా, కూర గ్రామంలో పెద్దమ్మ రిమ్స్ దవాఖానని ఎవరు కట్టించారు? ఎవరు కట్టించారు పెద్దమ్మ రిమ్స్ దవాఖానా? పేదోళ్ళకు ఉచిత విద్యుత్ వైద్యం చేయాలని కాంగ్రెస్ పార్టీ కట్టించింది రిమ్స్ దవాఖానా. సాత్నాల ప్రాజెక్ట్ ఎవరు కట్టించారు? ఎవరు కట్టిండ్రు? ఆనాటి మసూద్ అహ్మద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సాత్నాల ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టించింది. లక్షింపూర్ రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. సోల్కాస్ ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. మత్తడివాగు వడ్డాడి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ కట్టింది. జోగురామన్న చెనక కొరాట కడతా అని 15 ఏళ్ల నుంచి ప్రజలకు కథలు చెప్తున్నాడు. కథలు బహిరూపు లేశం వేసుకొని కథలు చెప్తున్నాడు. 30 కోట్లతోనే అయిపోయే ప్రాజెక్టు 1,000 కోట్లకు అంచనాలు వచ్చాడు. ఎందుకు చెప్పన్నా? అందులో 400 కోట్లు కొట్టేయడానికి జోగురామన్న ప్లాన్ వేసాడు. 400 కోట్లు మింగేయడానికి ప్లాన్ వేసాడు. రిమ్స్ దవతనలా 1,000 మందికి పైగా కాంపౌండర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్వీపర్లు, ఊడ్చటోళ్ళు, తుడిచెటోళ్ళు, కడిగేటోళ్ళు 1,000 మందికి పైగా పనిచేస్తున్నారు. మీ కూరే గ్రామం నుంచి ఒక్కళ్ళకైనా జీతం రిమ్స్ జాబ్ లో పెట్టించిందా? ఒక్కలైనా కూరే గ్రామంలో ఒక్క పిల్లలకైనా, ఒక్క అక్కకైనా, తమ్ముడికైనా రిమ్స్ లో దవకాలలో జీతం పెట్టించిందా? జోగురామన్న పెట్టించిందా ఒక్కలకు? ఇదేం పాపం, ఒక్కళ్ళకు కూడా పెట్టేయలే. అయితే పెద్దమ్మ వినాలా, అసలు ఏమైతున్నాయి జీతాలు? మరి 1,000 మంది రిమ్స్ లో పనిలేస్తే అందులో ఒక్క వాళ్ళకు కూడా కూర గ్రామం నుంచి జీతాలు రాలే, మరి ఏమైతున్నాయి చెప్పన్నా? పెద్దమ్మ జాగ్రత్తగా వినండి, రిమ్స్ ల ఊడిసే జీతాలు ఉంటాయి కదా, ఊడిసేటి ఆయమ్మ జీతాలు, ఊడిసేటి ఊడిసే జీతాల్ని కూడా 5 లక్షలకు ఒక జీతం అమ్ముకున్నాడు ఎమ్మెల్యే జోగురామన్న చిన్న కొడుకు సైకో మహేందర్. ఊడిసే అట్ని కూడా రిమ్స్ కాంపౌండర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు ప్రతి జీతము 5 లక్షలకు, 10 లక్షలకు, 20 లక్షలకు, 30 లక్షలకు ఎమ్మెల్యే జోగురామన్న చిన్న కొడుకు మహేందర్ అమ్ముకున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడానికి నేను తడి బట్టలతో ఎక్కడికంటే అక్కడికి వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. వస్తావా జోగురామన్న నువ్వు తడి బట్టలతో?
నీ నిజాయితీ నిరూపించుకో. వస్తావా? నేను నా నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు అందరం కలిసి పసుపట్టలతోని తడి బట్టలతోని ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు లంచం తీసుకున్నావు, జీతాలు అమ్ముకున్న దొంగ జోగురామన్నాని నేను ప్రమాణం చేస్తా. నీ ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోలేదు నువ్వు ప్రమాణం చేయదమ్ముంటే. చేస్తావా? వస్తావా జోగురామన్? ధైర్యం ఉన్నదా? ఈ జోగురామన్న ఇన్లిప్పియక, పింఛన్ లిప్పియక, రేషన్ కార్డు లిప్పియక, రుణమాఫీ చేయక, స్కాలర్షిప్ లిప్పియక, లోన్ లిప్పియక, ఉన్న పైసల్ని మందిని ముంచి మందరారు తిత్తున్నాడు ఈ జోగురామన్న. నేను చెప్ పెద్దమ్మా కంది శ్రీనివాస్ రెడ్డి, నేను అమెరికాలో 13 ఏళ్ళు నుండి వచ్చిన చదువుకున్నా నేను. నేను అబద్ధమాడే అవసరం నాకు లేదు. మా సొంతూరు హస్నాపూర్ గ్రామం. మా బాబు ఇప్పటికి కూడా హస్నాపూర్. మా బాబు ఇప్పటికి వ్యవసాయం చేపిస్తాడు. ఇప్పటికి ఎడ్లు కౌసం కసలం వ్యవసాయం చేపిస్తాడు మా బాబు. నేను ఇండియాలో ఇంజనీరింగ్ చదువుకున్నా, ఇండియాలో MBA చదువుకున్నా, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ చేసిన, అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను MS చేసిన కంప్యూటర్ సైన్స్ లో, అమెరికాలోనే జీతం చేసిన, అమెరికాలోనే కంపెనీలు పెట్టిన పెద్దమ్మ. అమెరికాల నాకు నెలకు 15 లక్షల జీతం ఉండే, నెలకు 15 లక్షల జీతం ఉండే. మీకు సేవ చేసేందుకు అన్ని వదిలిపెట్టుకొని మీకోసం వచ్చినాడు. నా భార్య బిడ్డలతో సహా నా ఆదిలాబాద్ ప్రాంతం వెనకబడినది. ఈ ప్రాంతంలో MLA జోగురామన్న ప్రజల్ని అన్యాయంగా అక్రమంగా ఏం అభివృద్ధి చేయకుండా వెనుకబడేస్తున్నాడని, నేను మీకు సేవ చేయడానికి అమెరికా నుంచి వచ్చిన 13 సంవత్సరాలు అమెరికాలో ఉండి, నాకు నా భార్యకు అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్నది అని నా లెక్క వేయలే. ఆదిలాబాద్ ప్రజలకు సేవ చేయడమే ముఖ్యం అనుకున్నా నేను. నా సొంత పైసలతోని నేను రోజు ఆదిలాబాద్లో అన్నదానం చేస్తున్నా, సొంత పైసలతోని అంబులెన్స్ నడిపిస్తున్నా, వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు సప్లై చేస్తున్నా ఆదిలాబాద్లో, పెళ్ళైన కొత్త జంటకి సారే చేస్తున్నా, లగ్నంకు కష్టంకు సుఖంకు నాకు చేతనైన ఆర్థిక సహాయం చేస్తున్నాను. ఏం చేసిండు చెప్పా నా పెద్దమ్మ? నేను సేవ చేస్తుంటే నా మీద కేసులు పెట్టించిండు MLA జోగురామన్న, కేసులు పెట్టించిండు. కంది శ్రీనివాస్ రెడ్డిని తోడు ప్రశ్నిస్తున్నాడు, ప్రజల కోసం మాట్లాడుతున్నాడని నా మీద పోలీస్ కేసులు పెట్టించిండు. నా మీద పెట్టినావు సరే MLA జోగురామన్న, నా తల్లి మీద తండ్రి మీద కూడా కేసు పెట్టించాడు. నా తల్లి మీద తండ్రి మీద కూడా కేసు పెట్టించాడు. నా తండ్రిని పోలీస్ స్టేషన్కు పిలిచి 9 గంటల సేపు కూర్చోబెట్టి నీ కొడుకుని రాజకీయాల్లోకి వెళ్ళిపోమ్మని చెప్తున్నాడు. బిడ్డ జోగురామన్న అడిగిన వాళ్ళందరినీ కేసులు పెడుతున్నాడు. అనంతపూర్ల కేసులు పెడతాడు, కూరల కేసులు పెడతాడు, ప్రశ్నించేటోళ్ళందరి మీద కేసులు పెడతాడు. లక్షింపూర్లో తిరుపతి రెడ్డి అనే పిల్లగాన్ని ప్రశ్నించినందుకు మర్డర్ చేపించిండట జోగురామన్న. MLA ఉండి హత్య చేపించిండట, మర్డర్. ఇప్పటికి MLA మీద, MLA కొడుకు మీద మర్డర్ కేసు ఉన్నాడట. ప్రశ్నిస్తే సంపెత్తావా? సంపెత్తావా? ప్రశ్నిస్తే కేసు పెడతావా? ప్రశ్నిస్తే జైలేస్తావా? అరే బిడ్డ MLA జోగురామన్న, నీ అప్ప జాగీరు కాదు రా, ఆదిలాబాద్ గడ్డ, ఆదిలాబాద్ గడ్డ జాగీరు ప్రజల్ని, ఆదిలాబాద్ ప్రజలకు చెందుతుంది. నీ తాటాకు చప్పుళ్లకు భయపడ బిడ్డ జోగురామన్న, నన్ను 100,000 సార్లు జైల్లో పెట్టినా, నా మీద 100,000 కేసులు పెట్టినా, ఆదిలాబాద్ ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటా జోగురామన్న, నీ తాటాకు చప్పుళ్లకు భయపడ. నేను అందరికీ కూర గ్రామస్తులందరికీ మాటిస్తున్నా, నేను అమెరికాలో సంపాదించింది, నా రెక్కల కష్టం మీద సంపాదించింది. చివరి గుంట భూమి అమ్మైనా సరే చివరి రూపాయి ఖర్చు పెట్టనారా ఈ MLA జోగురామన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెడతా. మీ అందరి ఆశీర్వాదం నాకుంటే 15 ఏళ్ల నుంచి ప్రజల్ని మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేసి గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలు వాడి మాయల ఫకీరేషం వేసుకొని వస్తాడు. ప్రతి ఎలక్షన్లల్లో మాయల ఫకీరేషం వేసుకొని వస్తాడు.
ప్రజల్ని మభ్య పెడతాడు. ఇక రేపు వస్తున్న ఇల్లు, ఎల్లుండొస్తున్న ఇల్లు, రేపు రుణమాఫ్ అవుతుంది, ఎల్లుండొస్తుంది నీ లోను, రేపు నీకు పింఛన్ వస్తుంది, ఎల్లుండి నీకు రేషన్ కార్డు వస్తుంది అని ఇదే మాటలు 15 ఏళ్ల నుంచి ఇని. కొంతమంది చచ్చిపోయారు, పెన్షన్ చూడకుండానే చచ్చిపోయారు, లోను తీసుకోకుండానే చచ్చిపోయారు. నేను చెప్పింది తప్ప? నేను అబద్ధం మాట్లాడుతున్నానా? కంది శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడు అబద్ధం మాట్లాడు. నేను మీకోసమే గొంతెత్తుతున్నా, మీ బిడ్డ నేను. మన తాత ముత్తలు ఇక్కడే గడ్డలు ఉట్టిండ్రు, ఇదే గడ్డలు చచ్చిపోయారు. మన ఆదిలాబాద్ని డెవలప్ చేసుకోద్దా? ఎన్ని భూమి ఆక్రమిస్తున్నారు, ప్రజల మీద సోయి లేదు, ప్రజల నోట్ల మన్ను మూడు కుప్పలు కొడుతున్నాడు, ప్రజల నోట్ల దుబ్బ కొడుతున్నాడు. 5,000 కోట్లు సంపాదించుకున్నాడు ఎమ్మెల్యే జోగురామన్. కట్టకపోతావా బిడ్డ ఎమ్మెల్యే జోగురామన్? 5,000 కోట్లు పోయేటప్పుడు నిన్ను పైసలలో గాల పెడతారా? ఇంకొకడు ఆదిలాబాద్ లో నంబర్1 దొంగ ఎమ్మెల్యే జోగురామన్ అయితే నంబర్2 దొంగలు పాయల్ శంకర్. ఈ పాయల్ శంకర్ అంటాడు ఎమ్మెల్యే జోగురామన్న బూట్ల దగ్గర నిలబడుంటాడు ఎప్పుడు ఎప్పుడు. ఎమ్మెల్యే జోగురామన్న, పాయల్ శంకర్ అంటాడు, ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు ఒక్కటే, వాళ్ళ ఆత్మ ఒక్కటే, శరీరాలు వేరు. పాయల్ శంకర్ అనేటానికి గెలవాలని అవసరం ఉండదు, పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు. పాయల్ శంకర్ అంటాడు జిందగీలు గెలవడాడు. రాజకీయాలకి రాకముందు పాయల్ శంకర్ ఏం చేస్తుండే? జీపుని క్లీన్ చేస్తుండే. నేను తప్పు మాట్లాడుతున్నాడు? మళ్ళీ జీపు డ్రైవర్ అయ్యి పోయి అడ గ్రామంలో అడగండి. ఒక జీపు క్లీనర్, జీపు డ్రైవర్ ఉన్న పాయల్ శంకర్ కు 100 ఎకరాల భూములు, 100 ప్లాట్లు, 100 ఇండ్లు ఎట్లొచ్చినాయి? ఇది నేను అడుగుతున్న ప్రశ్న, ఆదిలాబాద్ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? మీరు ఏ దుకాణాలకు పోయిన ఆదిలాబాద్ ఏ మార్వడోళ్ళని, ఓ కుమటోళ్ళనైనా సేట్లని అడుగుండ్రి, పాయల్ శంకర్ ఎట్లాంటివాడు అంటే, పాయల్ శంకర్ డబ్బాడు కదరు, నాకాడు డేంజర్ అడు. కొద్దిగా లేతే ఇండ్లు కబ్జా చేస్తాడు, భూములు కబ్జా చేస్తాడు, నాలాలు కబ్జా చేస్తాడు, చెరుకట్టలు కబ్జా చేస్తాడు, ప్లాట్లు కబ్జా చేస్తాడు. పాయల్ శంకర్ అనేటోడికి పైసలు కాల, ఎమ్మెల్యే పదవి అక్కర్లేదు. రామారావు దగ్గర పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్న మున్సిపల్ ఎలక్షన్లల్లా పువ్వు గుర్తు పార్టీకి వేస్తే కనుక మోర్లేసినట్టే పెద్దమ్మ. పువ్వు గుర్తుకు వేస్తే రామన్నని ఓడించాలనుకునే కసి ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చేదు గుర్తుకే వేయండి, చేదు గుర్తుకే వేయండి, గుర్తుపెట్టుకోండి. రామన్నని ఎవరైతే ఓడించాలనుకుంటుండ్రో, ఇది పాయల్ శంకర్ అనేటోడు మొన్న మున్సిపల్ ఎలక్షన్లల్లా జోగురామన్న దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకున్నాడట. 5 కోట్ల రూపాయలు తీసుకొని అందరు ఓడిపోయే క్యాండిడేట్లను పెట్టేసిండట. పెట్టి పాయల్ శంకర్ ఓడిపోయే క్యాండిడేట్లను పెడితే ఇల్లు అలకగా గెలిచి జోగురామన్న పెద్ద కొడుకు పప్పుండడు, పప్పు ముద్ద పప్పు ఏం పనికిరాడు, తినుడు పండుడు, తినుడు పండుడు, ఇదే దంద తప్ప ఏదానికైనా వదిలేచ్చిండ, ఎప్పుడైనా ఒక్క పని చేసిండ మీ ఊరోళ్ళకు. జోగురామన్న పెద్ద కొడుకు పప్పు, పప్పు ప్రేమేందర్ ముద్దవప్పే, ఏ సప్పడవప్పు ఏంటి పనికిరాడు. జోగురామన్న కొడుకు కాకపోతే ఆయన్ని కుక్కలు కూడా దేకాయంటారు. ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలు అంటున్న మాట. ఆయన మున్సిపల్ చైర్మన్ కూర్చోబెట్టింది, ఈయన ఎమ్మెల్యే, ఆయన పెద్ద కొడుకు మున్సిపల్ చైర్మన్, చిన్న కొడుకేమో ప్లాట్లు కబ్జాలు చేసుకుంటా చెప్తాడు. ఏ జాగా నివ్వలేనట్ట ఎమ్మెల్యే చిన్న కొడుకు జోగు మహేందర్. అందుకే అందరానికి సైకో అని పేరు పెట్టిన ఆదిలాబాద్ ప్రజలు, సైకో మహేందర్. సైకో లాగా ఎక్కడ భూమింటే అక్కడ ఆక్రమిస్తాడు. నాలాలు, రోడ్లు, చెరుకట్టలు, మసీదు భూమి, దేవస్థానం భూమి, గుడి భూమి, బడి భూమి, అన్ని మింగేసుడే. ఎక్కడైనా వినిపోయి అడిగాడు. ఈ పాయల్ శంకర్, జోగురామన్న ఒక్కటే. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఈ పాయల్ శంకర్ అంటాడు 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు, 2 కోట్లు ఓడిపోతాడు. పైసలు తీసుకుంటాడు ఓడిపోతాడు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు ఓడిపోయింది పాయల్ శంకర్ అంటాడు? 3 సార్లు ఓడిపోయాడు. 3 సార్లు తీసుకుంటాడు పైసలు, ఓడిపోతాడు, తీసుకుంటాడు ఓడిపోతాడు. పొరపాటున కూడా మీరు పువ్వు గుర్తుకేస్తే ఇంకెక్కడ పువ్వు గుర్తు పార్టీ? అందరు కలిసి పువ్వు గుర్తు పార్టీని చంపేసిర్రు రాష్ట్రంలో, అందరు కలిసి చంపేసిర్రు, మొత్తం చంపేసిర్రు పార్టీని, ఇంకెక్కడ పువ్వు గుర్తు పార్టీ?
టిఆర్ఎస్ కు బిఆర్ఎస్ కి కేసీఆర్ కి సరెండర్ అయిపోయింది పువ్వు గుర్తుపాటు, మొత్తం సరెండర్ అయిపోయింది. ఆడొక్కడు కష్టపడుతుండే అని లేపేసిండ్రు. పువ్వు గుర్తు పార్టీకి ఎవరైనా అభిమానులు ఉంటే వాళ్ళందరికీ చెప్తున్నా, ఈ జోగు రామన్ని ఓడించడానికి నాతో చేతులు కలపండి, రండి. పువ్వు గుర్తు పార్టీలో కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, పాయల్ శంకరరెడ్డి కూడా దొంగ, అందులో కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, రండి మాతో చేతులు కలపండి. ఈ ఎమ్మెల్యే జోగు రామన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడానికి మీరు సిద్ధంగా అండి. కాక నువ్వే కాక, ఎప్పుడైనా ఎమ్మెల్యే జోగురామన్న కనిపిస్తే ఒక గుల్ల, ఒక పార, ఒక గడపార మూడు తీసుకొని కనిపి, ఓ కాక ఎటు పోతున్నవే అంటాడు, బొప్ప ఎటు పోతున్నవే అంటాడు, ఏం చెప్తావు అప్పుడు? ఒరే అన్ని పాల్తు మాటలు చెప్పినావు, అబద్ధాలు చెప్పినావు జోగురామన్న, నీకు బొందలవ తండ్రికి పోతున్నారా జోగురామన్న అని చెప్పు. నీ బొందలవ తండ్రికి పోతున్నా బిడ్డ, అన్ని పాల్తు మాటలు చెప్పినావు, అబద్ధాలు చెప్పినావు, ఎలక్షన్ల టైంలో వస్తావు, రేపే రేపే అంటావు, ఒక్క పని కూడా చెయ్యవు నువ్వు. నువ్వు నీ కొడుకులు లంచాలు తిని 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 బుర్రలు వేయించిండ్రు, ప్రజలు పొట్టలు మాడిపోతున్నాయి అని చెప్తావా కాక? చెప్పు, బరాబర్ చెప్పు. కంది శ్రీనివాసరెడ్డి మాట చెప్పమన్నాడు అని చెప్పు. కంది శ్రీనివాసరెడ్డి మా ఊరికి వచ్చి రామన్న అన్యాయాలకు అక్రమాలకు బొందగమ్మన్నాడని చెప్పు. ఎన్ని మోసాలు, ఎన్ని కుట్రలు, ఈ కుట్రలు మీకు ఎట్లా తిండి తినబోతే అవుతున్నది? 15 ఏళ్ల నుంచి మనిషిని ఎట్లా భరిస్తున్నారు? అదిలా బాధలా భూముల కబ్జాలు వింటే పొత్తిగలు లేస్తే నాకే బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు, అన్న ఏదైనా ఉద్యోగం చూడు, మంచిగా చదువుకున్న ఎంబీఏ చదువుకున్న పిల్లలు, బిఎస్సీ చదువుకొని బిఈడి చేసి టీచర్ జీతం కోసం పరీక్ష ఇంకా రేపొస్తారు డిఎస్సి, ఎల్లుండొస్తారు డిఎస్సి అని వెయిటింగ్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. ఎంబీఏ చదువుకొని ఎంటెక్ చదువుకొని నీ దగ్గర 10,000 జీతం కూడా పనిచేస్తాం సార్ అనుకుంటే నా దగ్గరికి వస్తున్నారు. నిజంగా నాకు బాణం పొందుతలేదు. ఇంత చదువుకున్న పిల్లలు జీతాలు లేక ఖాళీగా తిరుగుతున్నారు. ఈసారి మాత్రం మీకు ఇండ్లు ఇవ్వనందుకు, పింఛన్లు ఇవ్వనందుకు, రేషన్ కార్డులు ఇవ్వనందుకు, లోన్లు ఇవ్వనందుకు, 100,000 రూపాయలు మాఫీ చేస్తాను చేయనందుకు బరాబర్ జోగు రామన్నని గట్టిగా ఓడించేందుకు సిద్ధంగా అండి. 5 నెలల కాలంలో ఎలక్షన్లు ఉన్నాయి, దొరుకుతాడు మీకు పెద్దమ్మ జోగు రామన్న, దొరుకుతాడు. ఎడబట్టి ఎడబడి ఓడించండి, తరిమి తరిమి కొట్టి ఓడించండి. ఎంతమంది ఓడించదానికి సిద్ధంగా ఉన్నారు జోగు రామన్నని? చేతులు లేపని ఎంతమంది జోగు రామన్నని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? చేతులు లేపని గట్టిగా అందరూ. ఎంతమంది జోగు రామన్నని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు? అందరు చేతులు లేపాలా? జోగు రామన్నని ఎంతమంది పొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? కూర గ్రామంలో చూడు, అందరు గ్రామంకు గ్రామం చేతులు లేపింది, అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. గ్రామంకి గ్రామం, కూర గ్రామంలో జోగు రామ డబ్బా ఖాళీ కావాల. పెద్దమ్మ మీ ఊళ్ళో ఇవ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎంత నిజాయితీగా ఉన్నారో చూడు. జోగు రామన్నతో తిరిగేటువంటి 3-4 వ్యక్తులే కార్లు కొనుక్కున్నారు. నిజమా? నేను చెప్పింది తప్ప? మీ ఊర్లో జోగు రామన్నతో తిరిగే 4 లంగాలు 4 దొంగలే కార్లు కొనుక్కున్నారు, ఈ పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు. అలాకేం మీ ఊర్లో బిచ్చమడుకొని తిరిగిన వాళ్ళు కాదా వాళ్ళంతా? ఆదిలాబాద్ ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి పైసలు ఎట్లొచ్చినాయి? వాళ్ళకి పైసలు ఎట్లొచ్చినాయి? మీ ఊర్లో జోగురామన్నతో తిరిగే 4 దొంగలకు మీ ఊరోళ్ళే. పొడిచేది జోగురామన్న కత్తేనా, పొడిచినోడు మీ ఊరోడే. ఎట్లా సంపాదించినాడు 1,00,000,000 రూపాయలు జోగురామన్నకు? పెద్దమ్మ ఈసారి జోగురామన్న మీకోసం ఓట్ల కోసం 500 కోట్లు ఖర్చు పెడతాడట. 500 కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తాడట ఈసారి ఎమ్మెల్యే. 500 కోట్లు, 5,000 కోట్లు ఉన్నాయి కదా, అందుకే 500 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గెలుస్తాడట. ఏం చేస్తాడు గెలిపేదని చెప్పండి నా పెద్దమ్మ. కళ్ళు సీసాలు పంపిస్తాడు మీ ఊరికి, కళ్ళు సీసాలు, లారీలకు లారీలు కళ్ళు సీసాలు వస్తాయి జోగురామన్న మంది. 500 కోట్లు తయారు చేసుకొని పెట్టుకున్నాడట. క్వింటాళ్ళ క్వింటాలు చికెన్ పంపిస్తాడు మీ ఊరికి, పిల్లలందరినీ దావా చేసుకోమంటాడు, తాగుమంటాడు, ఎల్లికల్లలా తిరుగుతాందుకు మంచికి 500 రూపాయలు నోటి చేతిలో పెడతాడు రోజు. ఆ 15 రోజులు తిరుగుతాందుకు 500 నోటిస్తాడు పెద్దమ్మ. కళ్ళు సీసా ఇస్తాడు,
క్వింటాల్ క్వింటాల్ చికెన్ చేసుకుని దావత్ వేసుకోమంటాడు, తాగుమంటాడు, తినమంటాడు, ఓట్లు వేయమంటాడు. వేస్తారా? ఓట్లు వేస్తారా? వేస్తారా? కళ్ళు సీసాతో నీళ్లు తయారవుతుందా పెద్దమ్మ? కళ్ళు సీసాతో నీళ్లు నిండుతుందా? 500 రూపాయల నోటుతో నీళ్లు తయారవుతుందా? నీ కొడుకు చదువుకుంటాడా? క్వింటాల్ చికెన్ తో మీ ఊరు దావత్ చేసుకుంటే మీ పిల్లలకి జీతం దొరుకుతుందా? రేషన్ కార్డు లేనోళ్ళకి రేషన్ కార్డు వస్తుందా? పింఛన్ రాణులకు పింఛన్ వస్తుందా? ఇంకేం చేస్తాడు? బహిరూపు లేశం వేసుకొని వస్తాడు జోగురామన్న. పెద్దమ్మ బాగా గుర్తుపెట్టు, ఇదే చౌరస్తా మీద మాట్లాడతాడు జోగురామన్న. కూరే గ్రామాన్ని డెవలప్మెంట్ చేయకపోతే ఈ యాప షెట్టు కురేసుకుంటా అంటాడు, ఈ యాప షెట్టు కురేసుకుంటా అంటాడు. అరే ఎన్నిసార్లు ఊరేసుకుంటావురా? 100 ఊర్లలో ఇదే మాట చెప్తాడు, మీ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయకపోతే ఈ షెట్టు కురేసుకుంటా అంటాడు. ఈసారి బహిరూపులేశం వేసుకొని వస్తాడు జోగురామన్న మీ దగ్గరికి వస్తాడు. తువ్వాలా పడతాడు పెద్దమ్మ, గుర్తుపెట్టుకో, తువ్వాలా పడతాడు. ఇదే నాకు లాస్ట్ ఎలక్షన్ అంటాడు. నేను ముసలివాళ్ళు అయిపోయినా, ఇది నాకు లాస్ట్ ఎలక్షను, నా చివరి ఎలక్షను. పెద్దమ్మ ఓటేయు, నా ఒడి నింపు అంటాడు. పొరపాటు నాయన దొంగ మాటలు నమ్మిండ్రా? పొరపాటున ఎమ్మెల్యే జోగురామన్నకు ఓటేసిండ్రా? మళ్ళా 5 ఏళ్ళు మీకు ఇండ్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు పింఛన్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రేషన్ కార్డు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు స్కాలర్షిప్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రుణమాఫీ జరగదు, మళ్ళా 5 ఏళ్ళు నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ అభివృద్ధి రావు. మిమ్మల్ని మసిపూసి మారెడికాయ చేస్తాడు ఎమ్మెల్యే జోగురామన్న. పెద్దమ్మ ఈసారి టీఆర్ఎస్ జోగురామన్నతో తిరిగే 4 దొంగలు మీ దగ్గరకు వస్తారు. సక్కరే తక్కువతో మాట్లాడతారు, బెల్లమే తక్క మీతో మాట్లాడతారు. ఓ అక్క, ఓ చిన్నమ్మ, లాస్ట్ ఎలక్షన్ రామన్న సార్కు, ఈ ఒక్కసారికే కదా సార్, ఒక్కసారి రామన్న సార్ ఒక్కసారి అనుకుంటా వస్తాను. లంగలు దొంగలు రామన్నతోని కోట్లు సంపాదించినటువంటి కొంతమంది వస్తారు. సక్కరే తక్క మిమ్మల్ని అడుగుడు బియ్యం, మిమ్మల్ని అందరి బెల్లమే తక్క కాక ఒక్కసారి రామన్న సార్కి అంటాడు. అప్పుడు అడుగు పెద్దమ్మ, అప్పుడు కొత్త నీకు. అరే నాకు పింఛన్ లేనప్పుడు ఎటుపోయినావురా? నాకు రేషన్ కార్డు లేనప్పుడు ఎటుపోయినావురా? నాకు ఇల్లు లేనప్పుడు నువ్వు ఎటుపోయినావురా? నా కష్టంగా నువ్వు అయినావా? మాకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అయినప్పుడైనావా? మా పిల్లడికి ఎస్సీ ఎస్టీ బీసీలకు లోన్ వచ్చినాయా అని బరాబర్ గల్లవట్టి అడుగు పెద్దమ్మ. నేను అడుగుమన్నా చెప్పు, గాంధీ శ్రీనివాస్ రెడ్డి నీకు గల్లవట్టమన్నారా అడుగు, చెప్తావా పెద్దమ్మ? అడుగుదావా? అడుగుదావా? గట్టిగా అడగండి, ఎవరికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఆదిలాబాద్ల ఈసారి జోగురామన్నని పొందబెట్టి ఎంతమంది నాకు ఆశీర్వాదం ఇవ్వదానికి, మీ ఆశీర్వాదం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది చేతులు లేపుల్ని, ఎంతమంది మీరు నాకు ఆశీర్వాదం ఇస్తారు? జోగురామన్న కాకుండా ఎంతమంది నాకు ఆశీర్వాదం ఇస్తారు చేతులు లేపుల్ని? ఎంతమంది నన్ను ఓట్లేసి గెలిపిస్తారు, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు? ఒక్కసారి చేతులు లేపుల్ని అందరు, ఊరు ఊరంతా చేతులు లేపింది, ఊరు ఊరంతా చేతులు లేపింది. ఎమ్మెల్యే జోగురామన్న నీ బొంద కూరే గ్రామమే తగ్గుతుంది, నీ బొంద, నీ నా బొందల గడ్డలు బొంద పెడతాయి జోగురామన్న. ప్రజల్ని అందరినీ మోసం చేసిన ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, కూరే గ్రామ ప్రజలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది అన్యాయం కాదా? నేను ప్రశ్నించింది తప్ప, నేను మీకోసం మాట్లాడడం తప్ప. ఎలక్షన్లకు 5 నెలల టైం ఉన్నది, ఈసారి మీకు దొరుకుతాడు. ఈసారి పెద్దమ్మ జోగురామన్నకు 4 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, 4 సార్లు అవకాశం ఇచ్చిండు, 4 సార్లు ఓట్లేసి గెలిపించిండు, ఒకసారి మంత్రిగా చేసిండు. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఒకటే ఒక్క అవకాశం ఇవ్వండి. మీ ఊరికి ఇండ్లు ఎట్లా రావో నేను చూస్తా, నేను దగ్గర నుండి మీ ఊరికి ఇండ్లు పంపిస్తా. నాకు దమ్మున్నది జోగురామన్న, నీకు దమ్మున్నదా? రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు నేను పంపిస్తా, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు నేను కట్టిస్తా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీ ఊళ్ళో ఎన్ని ఇండ్లు కట్టింది? కేశవ రెడ్డి సార్ ఎన్ని ఇండ్లు కట్టిండ్రు? 75 ఇండ్లు కట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లు కావా? రేషన్ కార్డు అప్పుడు కేశవ రెడ్డి సార్ రాపిస్తే రేషన్ కార్డు వచ్చింది, పింఛన్ రాపిస్తే పింఛన్ వచ్చింది. మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తే నేను దగ్గర నుండి మీకు ఇండ్లు కట్టిస్తా, మీకు రేషన్ కార్డులు తెప్పిస్తా, మీకు పింఛన్లు తెప్పిస్తా. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక
అందరు గుర్తు పెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తుంది అనేది మీ అందరికి తెలియాల. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక 4,000 రూపాయల పింఛన్ ఇస్తే అందరు చేతులు చేతులు నిలబెట్టి 4,000 చూపెట్టండి. 4,000 రూపాయల పింఛన్, 4,000 రూపాయల పింఛన్ ఇస్తుంది. ఎంతమందికి 4,000 రూపాయలు పింఛన్ రావాలన్నారు? కాంగ్రెస్ పార్టీ, ఇది నేను ఇచ్చిన హామీ కాదు పెద్దమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. 4,000 పింఛన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ గెలిచినాక. ఎంతమందికి 4,000 పింఛన్ కావాలి? చేతులు నిప్పుడు. ఎంతమంది కావాలి 4,000 పింఛన్? అందరికి కావాలి 4,000 రూపాయల పింఛన్. కాంగ్రెస్ పార్టీ 4,000 రూపాయల పింఛన్ ఇస్తుంది. అట్లనే అట్లనే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ 2,00,000 రూపాయల రుణమాఫీ చేస్తుంది రైతులందరికీ. 2,00,000 రూపాయలు, 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది కూడా అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే 2,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తుంది. ఎన్ని రోజులలోనే? 100 రోజులలో. ఇట్లా నెలలు నెలలు మీరు వెయిటింగ్ లో నిలబడాల్సిన పని లేదు. అట్లనే రైతు బంధు, రైతు బంధు ఇప్పుడు మంత్రి మల్లరెడ్డి ఉన్నాడట, అడిగి 1,000 ఎకరాల భూమి ఉన్నదట, 1,000 ఎకరాల మీద 10 కోట్ల రైతు బంధులు లేపుకుంటున్నాడు. 1,000 ఎకరాల మీద 10 కోట్ల రైతు బంధులు లేపుకుంటున్నాడు. 50 ఎకర్లు, 100 ఎకర్లు, 200 ఎకర్ల రైతు బంధు తీసేస్తాం. 5 ఎకర్లు, 6 ఎకర్లు, 7 ఎకర్లు, 8 ఎకర్లు, 9 ఎకర్లు, 10 ఎకర్లు ఉన్నటువంటి చిన్న రైతులకే రైతు బంధు ఇస్తాం. అది కూడా 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం. 15,000 రూపాయలు రైతు బంధు, ఎకరానికి 15,000. 5 ఎకర్లు ఉన్నానికి 75,000 వస్తాయి. 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. అట్లనే మునాప పట్టిన రైతులకు కూడా రైతు బంధు ఇస్తాం. మునాప పట్టిన రైతులకు కూడా రైతు బంధు ఇస్తాం. ఎక్కువగా పేదోళ్లకు, గరీబోళ్లకు ఉపయోగపడే రైతు బంధు. అట్లనే ఉపాధి హామీ కూలీలు, ఎంతమంది ఉన్నారు ఉపాధి హామీ కూలీలు? చేతులు లేపాలి ఉపాధి హామీ కూలీలు, చేతులు లేపాలి. ఉపాధి హామీ పథకం ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ. చేతులు లేపాలి ఉపాధి హామీ కూలీలు. మీకు ఒక శుభవార్త చెప్తా, గుడ్ న్యూస్ చెప్తా. ఉపాధి హామీ కూలీలందరికీ కూడా, చేతులు లేపిన వాళ్ళందరికీ కూడా అట్లే చేతులు లేపాలా? నెలకు 1,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. నెలకు 1,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. మీరు పని చేసినా పని చేయకపోయినా నెలకు 1,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. సంవత్సరానికి ఎంత వస్తాయి? 12,000 రూపాయలు. సంవత్సరానికి 12,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. అట్లనే బాగా గుర్తు వినాల, జాగ్రత్త వినాల కాక, భూమి లేని రైతు చనిపోతే, సారీ భూమి ఉన్న రైతు చనిపోతే ఎంత వస్తున్నాయి? 5,00,000. భూమి ఉన్న రైతు చనిపోతే, మరి భూమి లేని రైతు చచ్చిపోతే పెద్దమ్మ, భూమి లేని రైతు చచ్చిపోతే అంటే భూమి లేని రైతు చచ్చిపోతే గొడ్డు చచ్చిపోయినట్టే, బర్రె చచ్చిపోయినట్టే, తీసుకుపోయి పడేసుడేనా? ఏం విలువ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి లేని రైతు చనిపోయిన 5,00,000 రైతు రైతు బీమా వస్తుంది. ఇది నేనిచ్చిన హామీ కాదు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. అట్లనే గ్యాస్ ధర ఎంతున్నది పెద్దమ్మ? సిలిండర్ గ్యాస్ బుట్టి ధర ఎంతున్నది? 1,250 రూపాయలు. అవునా? చాపత్తి ధర ఎంతైంది? నూనె, పెట్రోల్ ధర, డీజిల్ ధర ఎట్లయినాయి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాత 100 రూపాయలు తీసుకపోతే బజారుకు 10 రూపాయలు, 20 రూపాయలు వెనక్కి వస్తుండే. అవునా? కరెక్టేనా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 100 రూపాయలు తీసుకపోతే 10 రూపాయలు, 20 రూపాయలు ఇంటికి వస్తుండే. ఇప్పుడు 500 రూపాయలు నోటు తీసుకపోతే 1 రూపాయి ఇంటికి వస్తుందా? అంటే ధరలు ఎట్లా పెరిగినాయి? నూనె ధర, చాపతి ధర, టమాటాలు ఎట్లయినాయి? టమాటాల ధర ఎట్లున్నాయి? తింటున్నా టమాటా? చికెన్, మటన్ కంటే ఎక్కువ కష్టం, మహంగా అయింది అది, ధర ఎక్కువ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దమ్మ 500 రూపాయలకే గ్యాస్ బుట్టిస్తారు. 500 రూపాయలకే, 500 రూపాయలకే గ్యాస్ బుట్టిస్తారు. అందరికీ అంత గుర్తు పెట్టుకున్న 500 రూపాయలకే
గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ఇది నేను ఇచ్చింది కాదు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ. ఇందులో అన్ని రాసి ఉన్నాయి, మీరు చదువుకోండి. అట్లనే ఇల్లు కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు సహాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సొంత జాగా ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు సహాయం చేస్తుంది. ఆనాడు ఇందిరాగాంధీ ఇల్లు కట్టించింది, మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఇల్లు కట్టించిండు, రేపు మన రాబోయే కాంగ్రెస్ పార్టీ ఇల్లు కడుతుంది. బరాబర్ బరాబర్ అందరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మీ అందరి పార్టీ, పేదల పార్టీ, గరీబుల పార్టీ. అట్లనే కాంగ్రెస్ పార్టీ హయాంలా ఎన్ని ఉచితంగా ఆపరేషన్లు చేపించడం కాదు, చేపించడం ఆరోగ్యశ్రీ కింద. గుండె నొప్పి ఉన్నా, చేతిరిగినా, కాలిరిగినా అంబులెన్స్ వచ్చేది ఆరోగ్యశ్రీ అంబులెన్స్. కుయ్ 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 రై 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 అని అంబులెన్స్ వచ్చేది. ఇప్పుడు వస్తున్నది అంబులెన్స్. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు అవుతున్నాయా? మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఉచితంగా వైద్యం చేపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అట్లనే 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు, చదువుకునే ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలు ఎంత మందికి ఉన్నారు? బిడ్డలు, ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపాలా, చేతులు లేపాలా? 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? చేతులు లేపాలా? మీకు శుభవార్త చెప్తా, 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు ఉచితంగా ఒక ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తుంది, బైక్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, కాలేజీ పోవడానికి, చదువుకోవడానికి ఉచితంగా. మగ పిల్లలకు రాదు, ఆడపిల్లలకు వస్తుంది. ఎందుకు? మగపిల్లలు అయితే తిరగా పోతారు, రారు ఏంటంటే పోతారు, మళ్ళీ రాత్రి అదే వైపు పడుకుంటారు స్కూటీలు ఇచ్చి. ఆడపిల్లలు అయితే తాతని అమ్మని దవకాళ్ళకి తీసుకుపోతారు, కూరగాయలు తెస్తారు, ఇంటికి సహాయం చేస్తారు. అట్లనే మీకు బ్యాట్ బాల్ కావాలన్నా నేను కొనిస్తా. ఎంతమంది ఉన్నారు మీరంతా? సరే నేను కొనిస్తా బ్యాట్ బాల్, నాకు గుర్తు చేయండి, మీకు కొనిచ్చి ఇస్తా, అదిలా వాళ్ళు తీసుకొచ్చి లెక్కియండి. సరేనా? ఇస్తారని ఇగో ఈ అన్నని అడుగుని కొనిస్తాడని. నేను బ్యాట్ బాల్ కొనిస్తా, రేపు ఉన్నాయి ఆల్రెడీ ఆఫీస్లో, ఆఫీస్ తీసుకొచ్చి ఇచ్చి. ఓకే, అట్లనే పెద్దమ్మ మహిళలందరికీ శుభవార్త చెప్తా. ఓ పెద్దమ్మ, ఏ ఊరు మీ తల్లిగారు, ఏ ఊరు అన్నిటికి శుభవార్త చెప్తానే. ఏ ఊరు మీ తల్లిగారు? మీ తల్లిగారుకి పోతందుకు ఆడవాళ్ళందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం, బస్సు సౌకర్యం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆడవాళ్ళు ఎక్కడికి పోవాలన్నా ఉచితంగా ఆదిలాబాద్కు వెళ్ళి, జైనత్కు వెళ్ళి, ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తుంది. మీరు బస్సులో ప్రయాణం చేయొచ్చు ఉచితంగా. పెద్దమ్మ వారం రోజుల కోసం నీ తల్లిగారింటికి వెళ్ళచ్చు, పోయేస్తావాని వారం రోజుల కోసం తల్లిగారింటికి నెలకొకసారి వెళ్ళచ్చు, నీ పిట్టింటికి వెళ్ళచ్చు, పోయేస్తావా నీ పిట్టింటికి ఉచితంగా, నీ మర్మరాల ఇంటికి వెళ్ళచ్చు, లగ్గమైన మర్మరాల ఇంటికి ఉచితంగా బస్సు ప్రయాణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మగవాళ్ళకు లేక బస్సు ప్రయాణం ఉచితంగా. ఎందుకు? పోతే అంటే మళ్ళీ మనం ఏ ఊర్లో తిరిగి ఎంత మంది లేదు, అవునా? ఆడవాళ్ళకి మాత్రం ఉచితంగా బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు. ఇవన్నీ చదివిపించుకోండి, మీ ఇంట్లో చదువుకున్నటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు ఉంటారు, వాళ్ళందరితో చదివించుకోండి. ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి మీ ఆశీర్వాదం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మీరు నాకు ఆశీర్వాదం ఇస్తారు? మళ్ళీ ఒకసారి చేతులు లేపాలా? ఎంతమంది మీ ఆశీర్వాదం పెడతారు నాకు? మళ్ళీ ఒకసారి చేతులు లేపాలా? ఎంతమంది పెడతారు మీరు ఆశీర్వాదం? కందు శ్రీనివాస రెడ్డికి ఎంతమంది ఆశీర్వాదం పెడతారు? ఎంతమంది ఓట్లేస్తారు? ఎంతమంది ఓట్లేస్తారు? ఎంతమంది ఓట్లేస్తారు? చేతులు లేపండి గట్టిగా. చాలా సంతోషం మీ అందరికి కూర గ్రామం నుంచి. అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా. మీ అందరికి కూడా మీ ఆశీర్వాదం నాకుండాలని
మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటాయా? ఉంటాయా? కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారా? భరత్ రెడ్డి గారు, విశాల్ రెడ్డి గారు, భీమరెడ్డి గారు, హితేందర్ రెడ్డి గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి పేరు పేరుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక్క అవకాశం ఇవ్వండి మీరు రుణం తీర్చుకోవడానికి, ఒక్క అవకాశం ఇవ్వండి మీరు రుణం తీర్చుకోవడానికి, ఆదిలాబాద్ని డెవలప్మెంట్ చేయడానికి, అభివృద్ధి చేయడానికి. మీ అందరి కూడా కంది శ్రీనివాస రెడ్డి అనే నేను మొత్తం కూడా మీ సేవకి అంకితం అవుతా, మిమ్మల్ని సేవ చేసుకుంటా. నేను ఒక్క అవకాశం ఇవ్వండి కోరుకుంటూ మీ అందరి దగ్గర, అవ్వల దగ్గర, తాతల దగ్గర, చిన్నమ్మల దగ్గర, చిన్నబాబుల దగ్గర, కాకల దగ్గర, మామల దగ్గర, పెద్దబాబులు, పెద్దమ్మ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరికి నమస్కారం తెలియజేసుకుంటున్నా. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా. గుడికి 10 కుర్చీలు కావాలన్నట నేను కొనిస్తాని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గుడికి 10 కుర్చీలు నేను కొనిస్తా, తీసుకొని వెళ్ళండి, రేపు కొనిచ్చేస్తాను. బ్యాట్ బాల్, కుర్చీలు, వీళ్ళ పిల్లలకి బ్యాట్ బాల్, ఆ తర్వాత గుడికి 10 కుర్చీలు నేను కొనిస్తా, తీసుకెళ్ళండి. మీ అందరి ఆశీర్వాదం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఆదిలాబాద్, జై కూరా, జై కూరా. మీ అందరికి నమస్కారాలు. అట్లనే ఒక చిన్న విజ్ఞాపన ఇప్పుడు సంతోష సంతు కాక చెప్తాడు. నిరాళ గ్రామంలో మండల కార్యకర్తల సమావేశం ఉన్నది ఈ వచ్చేటువంటి 18వ తారీఖు నాడు మంగళవారం రోజు. ఎంతమంది వస్తారు మీరు ఊరు గ్రామం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు? నిరాళ గ్రామంకి కాంగ్రెస్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం ఉంది. అందరు వస్తారని, అందరి పేరు పేరు రావాలని నేను విజ్ఞాపన చేస్తున్నా. ఇప్పుడు సంతోష సంతు కాక మాట్లాడు. ఇంకొకటి, కూర గ్రామస్తులందరికీ విజ్ఞప్తి, 63 నంబర్ ఛానల్ పెట్టండి. ఇవాళ ఇప్పుడు ఉన్నటువంటిది ఎవరు టీవీలలో కూడా కొందరు చూస్తున్నారు, అమ్మా భారత్ వస్తుంది. డిష్ ఉన్న వాళ్ళందరికీ అమ్మా భారత్ 63 నంబర్ మీద వస్తుంది. ఇవాళ కంది శ్రీనివాస రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ, అంటే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు సాయంత్రం 7 గంటలకు వస్తుంది. తప్పకుండా 63 నంబర్ పెట్టండి. కూర గ్రామస్తులంతా 63 నంబర్ పెట్టి అమ్మా